हाय फ्रेंड्स, वेलकम टू नाइन टेक वीडियोस। फ्रेंड्स, मनम ईरोजु एसएससी जीडी कानिस्टेबल मन की 2021 नवंबर 16 तारीखन सेकंड शिफ्ट लो जीके क्वेश्चन्स नी चूद्दामु। मन तेलुगुलो चेप्पेटुवंटि चैनल्स चाला तक्कुव काबट्टि मीरु गनक एक्कुव सपोर्ट चेस्ते मनं इंका अनेक प्रीवियस वीडियोस नी अयिते చేస్తాను। ఓకే, ప్రెజెంట్ నేను జీకే గురించి చేస్తున్నాను। మనం మ్యాథ్స్ రీజనింగ్ చేయాలంటే కొంచెం ఈ స్క్రీన్ మీద డిఫికల్టీ కాబట్టి జీకే వరకు ప్రెజెంట్ చేస్తున్నాను। ఓకే నా ఫ్రెండ్స్, మరి మన ఛానల్లోకి వెళ్ళబోయే ముందు ఆ యొక్క వీడియోని ఫుల్గా చూసేద్దాము। మరి తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి, నాకు కనుక సపోర్ట్ చేస్తే మీకు ఫుల్గా ఈ డీటెయిల్స్ అనేవి నేను ఫుల్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను। చివరి దాకా చూడండి, మీకు కంప్లీట్ ప్రాసెస్ అయితే అర్థమైంది। ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడో కూడా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తూ వస్తానన్నమాట। ఓకే నా ఫ్రెండ్స్, మరి మన ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఈ యొక్క ఫస్ట్ క్వశ్చన్లో మొబైల్ యాప్ గురించి అయితే అడుగుతున్నాడు। నిన్న మనం చెప్పుకున్నటువంటి ఫస్ట్ షిఫ్ట్లో కూడా ఒక మొబైల్ యాప్ గురించి అయితే అడిగాడు, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఏర్పాటు చేసింది। ఇప్పుడే అడుగుతున్నాడు ఈ యొక్క ఫిట్ ఇండియా మొబైల్ యాప్ని ఎవరు లాంచ్ చేశారు, మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియం దగ్గర అని అడుగుతున్నాడు। ఈ యొక్క ఫిట్ ఇండియా మొబైల్ యాప్ని అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు, ఎందుకంటే అప్పుడు ఈయన క్రీడల మినిస్ట్రీ అనమాట, ఓకేనా, స్పోర్ట్స్ మినిస్ట్రీ, అందుకు ఈయన అయితే మరి ఏర్పాటు చేయడం జరిగింది। మీకు ఎప్పుడైనా సరే మొబైల్ యాప్స్ మనకి సెంట్రల్కి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు స్కీమ్స్ ఒకటి ఇంకోటి యాప్స్ ఈ రెండు మీరు పర్టికులర్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉండేది। ఓకేనా, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, సెకండ్ క్వశ్చన్. ఇది ఫిజిక్స్ నుంచి వచ్చింది మనకి। ఫిజిక్స్లో మోషన్ అనేటువంటి చాప్టర్ ఉండేది, అంటే చలనాలు, ఓకేనా, ఈ లేకపోతే యాంత్రిక శక్తి, ఇలా ఒక టాపిక్ అయితే ఉండిద్ది। ఇందులో మనకి ఈ యొక్క ఆబ్జెక్ట్ గురించి, దాని యొక్క మోషన్స్, యాక్సలరేషన్స్ గురించి మనకి కొన్ని టాపిక్స్ అయితే వస్తాయి। ఇక్కడేమంటున్నాడంటే ద ఆబ్జెక్ట్ ట్రావెల్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, ఈ పాయింట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్, ఆబ్జెక్ట్ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అనేది ఇంపార్టెంట్. ద వెలాసిటీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ బై ఈక్వల్ అమౌంట్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఒకే స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే అది యూనిఫామ్ మోషన్ అంటారు. ఇక్కడ ఉన్నప్పుడు 30 కిలోమీటర్ ఫర్ అవర్ వెళ్ళి, ఇక్కడ ఉన్నప్పుడు ఒక 30 కిలోమీటర్ ఫర్ అవర్ వెళ్ళి, ఇక్కడ ఉన్నప్పుడు ఒక 30 కిలోమీటర్ ఫర్ అవర్ వెళ్తే ఇదంతా మీకు చూసుకున్నట్లయితే ఇది యూనిఫామ్ మోషన్, అందుకని దీన్ని మనం యూనిఫామ్ మోషన్ అంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఇంక్రీజ్ చేయలేదు అలానే డిక్రీజ్ చేయలేదు, వీడు ఈక్వల్ ఇంటర్ టైమ్ లెవెల్స్లో, అంటే ఇక్కడ 1 సెకండ్కి 30 కిలోమీటర్ ఫర్ అవర్, 2 సెకండ్లకి 30 కిలోమీటర్ ఫర్ అవర్, 3 సెకండ్లకి 30 కిలోమీటర్ ఫర్ అవర్తో వెళ్తే యూనిఫామ్ మోషన్. ఇది కొత్తగా, ఎందుకంటే ఇది 10th బేస్డ్ మీద ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఫుల్ నాలెడ్జ్ కావాలని నేను ఇంత డెప్త్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. ఓకే నా ఫ్రెండ్స్, ఇంకా మూడవది మనకి ఎలక్షన్ కమిషన్ గురించి అయితే అడిగాడు. ఇది మనకి పాలిటీ బిట్ అని చెప్పుకోవచ్చు, కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి పాలిటీ బిట్, రాజ్యాంగ సంస్థల్లో నుంచి ఒక కరెంట్ అఫైర్ బిట్. ఇక్కడ ఏమంటున్నాడు, హూ వాజ్ అపాయింటెడ్ ద స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆన్ 2020 అక్టోబర్ 30, ఎగ్జాక్ట్గా 1 ఇయర్ బ్యాక్. నేను నిన్న ఫస్ట్ షిఫ్ట్లో వీడియో కూడా చెప్పాను, అందులో మీకు 1 ఇయర్ బ్యాక్ నుంచి మీరు ఎస్ఎస్సి జేడీ కానిస్టేబుల్కి ఖచ్చితంగా మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాల్సిందే. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి కేవల్ కుమార్ శర్మ, ఈయన అప్పుడు ఎలక్షన్ కమిషనర్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో అయితే ఉండటం జరిగింది. ఓకేనా, కరెంట్ అఫైర్స్ నుంచి మీకు కాన్స్టిట్యూషనల్, ఓకేనా, దాని నుంచి వచ్చింది. ఇంకా నాలుగవది, ఇది మీకు బయాలజీ చాప్టర్స్లో మనకి యానిమల్ కింగ్డమ్లో వచ్చింది అన్నమాట. ఓకేనా, ఈ యొక్క యానిమల్ కింగ్డమ్లో ఉభయచరాలు, యాంఫీబియన్స్ అంటాం కదా, ఉభయచరాలు, కప్పలు, ఇంకా వానపాములు, ఇంకా కొన్ని జీవులు అన్నమాట. ఈ ఉభయచరాలు అనేటువంటివి ఊపిరితిత్తులతో, మనం ఎలా అయితే శ్వాసాంగాలు ఉంటాయో ఊపిరితిత్తులు వాటి ద్వారాను, ఇంకా చర్మం ఉండిద్ది కదా ఈ చర్మం ద్వారాను, ఈ రెండింటి ద్వారా అదేం చేసిద్ది అంటే ఈ యొక్క శ్వాసను తీల్చుకునేది. అదే మానవుడైతే, ఓకేనా, మానవుడు కేవలం ఒకటే, అతని యొక్క శ్వాస అంగాలే, ఇతని చర్మం ద్వారా ఏం చేయలేడు. కాబట్టి ఈ యొక్క యాంఫీబియన్స్ అనేటువంటివి, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫ్రాగ్ అనేది, అంటే కప్ప అనేది రైట్ ఆన్సర్, ర్యాబిట్, కుందేలు అనేది మనం తెలుసు మనకులాగానే, ఇంకా పికాక్ కూడా మనకులాగానే, డీర్ అంటే జింక, ఇది కూడా మనకులాగానే. ఓకేనా, ఇది అన్నమాట. ఇక్కడ మీరు
ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి స్కిన్ ఓకే స్కిన్ ద్వారా ఇక్కడ వన్ ఫామ్ ఇచ్చినా కానీ రైట్ అయ్యింది మనకి ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాము విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ రియాక్టివ్ మెటల్ ఇక్కడ మోస్ట్ రియాక్టివ్ ఒకనా రియాక్టివ్ మెటల్స్ అంటే ఒక మెటల్ అనేది ఇంకొక మెటల్తో రియాక్ట్ అవటం అంటే తుప్పు బంధించటం కానీ వాటితో చర్యను అందటం కానీ ఈ విధంగా అన్నమాట మీరు గమనించుకున్నట్లయితే సిల్వర్ మనకి పట్టీలు ఆడవాళ్ళు పట్టీలు వేసుకుంటారు కదా అది సిల్వర్ వెండి లేకపోతే ఉంగరాలు ఇవి త్వరగా తుప్పుబట్టు ఇంకా అల్యూమినియం పాత్రలు మనం వాడుతూనే ఉంటాం ఇవి తుప్పుబట్టు ఇంకా ఈ రెండింటితో పోలిస్తే ఐరన్ అనేది కొంచెం తుప్పు పట్టిద్ది దీన్ని కూడా తుప్పు పట్టకుండా మనం జింక్తో ఆ యొక్క సర్ఫేస్ మీద పోత పోస్తాం ఒకవేళ దాన్నే గ్యాల్వనైజేషన్ ప్రాసెస్ అంటారు ఇంకా మీరు గమనించుకున్నట్లయితే ఈ మూడింటికన్నా ఈ యొక్క మోస్ట్ రియాక్టివ్ మెటల్ ఏది పొటాషియం ఇది ఈజీగా రియాక్ట్ అనేది చర్యను అందిద్ది వేరే వాటితో ఈ పైన సిల్వర్ అల్యూమినియం ఐరన్ అనేటువంటివి అంత ఈజీగా రియాక్ట్ చేయవు కానీ ఇవి మట్టికి బాగా రియాక్టు ఓకే సిక్స్త్ క్వశ్చన్ చూద్దాము ఈ క్వశ్చన్ అనేది మనకి కెమిస్ట్రీలో నుంచి రావటం జరిగింది మెటల్స్ అనేటువంటి టాపిక్లో మనకి పిరియాడిక్ టేబుల్ కానీ మెటల్స్ అనేటువంటి చాప్టర్లో ఉండిద్ది ఇంకా సిక్స్త్ క్వశ్చన్ చూద్దాము విచ్ ఆఫ్ ద విచ్ నాన్ మెటల్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పాలీ అటామిక్ ఈ వార్డు తెలిస్తేనే మీరు ఆన్సర్ చేయగలరు ఓకేనా ఆ వార్డు తెలియాలి ఫస్ట్ ఆ వార్డు తెలిసినప్పుడే మనము ఎగ్జాక్ట్గా ఆన్సర్ చేస్తాం ఈ యొక్క పాలీ అటామిక్ అంటే ఏంటంటే ఇది ఎక్కువగా వేరే వాటితో మరి అణువులను ఏర్పరచటము ఓకేనా బంధాలు ఏం బంధాలు అంటే కోవలెంట్ మనందరికీ తెలుసు కదా కోవాలెంట్ బంధాలు అంటారు ఓకేనా ఆ యొక్క కోవలెంట్ బాండ్స్ని ఎక్కువగా ఏది ఏర్పరుస్తుంది అని అడిగాడు ఇండైరెక్ట్గా పాలీ అటామిక్ అంటే కోవాలెంట్ అత్యధిక బంధాలు ఏర్పరిచేది అని అర్థం అందుకే నేను ఆ పాయింట్ తెలియాలనేది మీకు స్ట్రెస్ చేసి చెప్తున్నా ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే ఆర్గాన్ అండ్ హీలియం అనేటువంటివి ఆప్షన్స్లో మనకి ఎలిమినేట్ చేయవచ్చు ఓకేనా ఎందుకంటే అవి జడవాయువులు కాబట్టి రియాక్షన్ జరపవు మన ఇక్కడ బంధాలు ఏర్పరచాలంటే రియాక్షన్ జరగాలి కాబట్టి అయితే సల్ఫర్ కానీ అయితే ఆక్సిజన్ కానీ ఈ రెండింటిలో ఎక్కువ మంది ఆన్సర్ అనేది చెక్ చేస్తారు కానీ ఆక్సిజన్ కన్నా ఈ యొక్క సల్ఫర్ అనేది ఎక్కువ బంధాలని ఏర్పరిచేది మీరు కెమిస్ట్రీ కనుక కొంచెం ఎక్కువ చదువుంటే దీని మీద కొంచెం అవగాహన వచ్చేది ఎక్కువ క్లాసులు వింటాము ఒకనా మనకి నిత్య జీవితంలో రసాయనం అని ఇలా కొన్ని చాప్టర్స్ ఉంటాయి అందులో చదవాలన్నమాట అప్పుడు మీకు ఒక క్లారిఫికేషన్ వచ్చేది ఇంకా సెవెంత్ క్వశ్చన్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ మున్సిపల్ కమిషనర్ ఇది మనకి హిస్టరీ టాపిక్లో నుంచి వచ్చింది ఫ్రెండ్స్ హిస్టరీలో మనకి ఇక్కడ బాంబే అన్నాడు కదా ఇక్కడ బాంబే ఇన్ 1865 ఈ బాంబేలో ఏంటంటే మనకి ఆ టైంలో అప్పుడే బాంబే మున్సిపాలిటీలు ఒకనా ఈ యొక్క కోల్కత్తా ఇంకా బాంబే ఇంకా మనకి చెన్నై ఈ మూడింటి యొక్క మున్సిపాలిటీలు ఏర్పరచడం జరిగింది ఆనాటి చట్టాల ద్వారా ఆ మున్సిపాలిటీలు ఏర్పరిచినప్పుడు దానికి ఒక కమిషన్ అనేది ఏర్పరచాలి ఫస్ట్ టైము ఆదర్ క్రాఫర్డ్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క ముంబైకి ఫస్ట్ మున్సిపల్ కమిషనర్గా అయితే రావటం జరిగింది ఓకేనా అదే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఢిల్లీకి ఫస్ట్ మేయర్గా అరుణా అసఫ్ అలీ గారు అయితే ఉన్నారు అరుణా అసఫ్ అలీ ఓకేనా ఈయన వీళ్ళైతే ఉన్నారన్నమాట ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ స్పోర్ట్స్ నుంచి మనం నిన్న కూడా చెప్పుకున్నాము స్పోర్ట్స్ నుంచి ఎక్కువగా అడుగుతాడని సేమ్ అలాగే ఈరోజు లాలీగా టైటిల్ అనేది ఏ స్పోర్ట్స్కి సంబంధించింది అంటున్నాడు ఇక్కడ లాలీగా టైటిల్ ఇది చాలా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఫుట్బాల్ నుంచి ఎక్కువ అడుగుతాడు ఒకటి నేను మీకు చెప్పాల్సింది స్పోర్ట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సెంట్రల్ అడిగేది ఫుట్బాల్ ఆ తర్వాత క్రికెట్ ఆ తర్వాత మనకి ఇంకేదైనా కరెంట్ అఫైర్స్లో ఏది ఉంటే అది తర్వాత టెన్నిస్ ఈ మూడు మీరు ప్రిఫర్ చేసుకోవాలి ఫుట్బాల్ గురించి ఓకే క్రికెట్ గురించి ఇంకా టెన్నిస్ గురించి ఈ మూడింటి గురించి ఎక్కువగా మీకు క్వశ్చన్స్ రావటం జరిగింది ఓకేనా ఇక్కడ ఫుట్బాల్ టైటిల్ లాలీగా అనేటువంటిది ఇది వెరీ ఇంపార్టెంట్ ఓకేనా చాలా ఆటలు అడిగినాడు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఈస్ ద బోర్మాడియో టెంపుల్ లొకేటెడ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ టెంపుల్ అనేది తెలిసి ఉండాలి ఇది నాకు తెలిసి ఒకవేళ కరెంట్ అఫైర్స్లో అన్న వచ్చి ఉండాలి ఏదైనా సరే
అక్కడ ఒక ఫెస్టివల్ జరిగింది, అది బ్రహ్మడ మహోత్సవ్. అంటే ఇక్కడ ఏమడుగుతున్నాడు, స్టేట్ని అడుగుతున్నాడు, మనకి ఈ టెంపుల్ ఎక్కడుందో తెలిస్తేనే చెప్పగలం. ఒకన కొన్ని కొన్ని వార్డ్స్ ఏంటంటే మనకి ఇక్కడ పేర్లను బట్టి మనం చెప్పగలం. ఒకన బార్మడ టెంపుల్ అంటే ఈ యొక్క స్టేట్ వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, ఒకన లేకపోతే ఈ గుడి గురించి విన్న వాళ్ళకి తెలిసి ఉండదు. అందరూ ఈ యొక్క బిట్ని పెట్టలేదు, అందుకే ఇక్కడ టిక్ చేసినటువంటి ఆప్షన్ కూడా రాంగ్ అయి ఉంది. ఒకన వెస్ట్ బెంగాల్ అని టిక్ చేశారు. ఇక్కడ ఈ విధంగా ఫ్రెండ్స్ మనం టెంపుల్స్ విషయానికి వచ్చినప్పుడు నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు తెలిస్తేనే పెట్టాలి, లేకపోతే పెట్టకూడదు. ఓకే, ఇంకా 10వ క్వశ్చన్ చూడండి. హూ బిగన్ ద ఫస్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ టు పర్ఫామ్ ఏ వింగ్ సూట్ స్కై డ్రైవ్ చెప్పు. ఇక్కడ ఇది పాయింట్. ఇక్కడ ఫస్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అనేది చాలా వాటికి ఉంటారు, కానీ ఇక్కడ వింగ్ సూట్ స్కై డ్రైవ్ జంప్, వింగ్ సూట్ స్కై డ్రైవ్ జంప్ చేసింది ఎవరు అనేది మనకి తెలియాలి. ఇది కూడా ఎప్పుడు, జూలై 2019 మనకి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, 2021లో జరిగింది. చూడండి ఎంత బ్యాక్ కరెంట్ అఫైర్ అడిగాడు. ఒకనా మినిమం మనకి 1.5 ఇయర్ కరెంట్ అఫైర్స్ బ్యాక్ కూడా అడిగాడని మనకు అర్థమవుతుంది. ఈ విధంగా అనమాట తరుణ్ చతుర్వేది, ఓకేనా, తరుణ్ చతుర్ది అనేటువంటి వాళ్ళు ఈ యొక్క వింగ్ సూట్ స్కై డ్రైవ్ అనేది చేశారు. డాష్ వాజ్ ద సన్ ఆఫ్ ద చీఫ్ ఆఫ్ ద జ్ఞాత్రిక ఆర్ జత్రిక క్షత్రియ క్లాన్ అన్నాడు. ఈ యొక్క క్షత్రియ వంశంలో ఈ యొక్క చీఫ్గా పుట్టినటువంటి పుత్రుడు ఎవరు అంటే వర్ధమాన మహావీరుడు. ఓకేనా, మీరు మనకి హిస్టరీలో బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆర్యుల నాగరికత ఒకటి, దాని తర్వాత ఈ యొక్క ఈ వర్ధమాన మహావీరుడు స్థాపించినటువంటి జైనము ఒకటి, బౌద్ధము ఒకటి, ఆ తర్వాత వచ్చినటువంటి కొన్ని రాజవంశాలు, ఈ మూడింటి గురించి మీరు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా నేర్చుకుని ఉండాలి. ఎక్కడి నుంచి అడుగుతాడో మనం డిసైడ్ చేయలేం. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డాష్ వాజ్ ద రెసిడెన్స్ ఆఫ్ మొఘల్ ఎంపైర్. నిన్న కూడా మనకి మొఘల్ ఎంపైర్ గురించి చెప్పాం కదా, మూడవ పానిపట్టు యుద్ధము జరిగింది అనేది నిన్న వచ్చినటువంటి క్వశ్చన్. నేను అప్పుడు చెప్పాను, నిన్న వీడియోలో చెప్పాను, మొఘల్ ఎంపైర్స్ గురించి మనకి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు, లేకపోతే యుద్ధాల గురించి అడుగుతాడని. ఇక్కడ మొఘల్ ఎంపైర్స్ యొక్క రెసిడెన్స్ గురించి అడుగుతున్నాడు. ఓకేనా, ఈ యొక్క రెడ్ ఫోర్ట్ అనేది వీళ్ళకి 200 సంవత్సరాలుగా ఇందులో నివాసం ఉంటైతే జరిగింది. ఇక్కడి నుంచే వాళ్ళు నివాసం ఉండి పరిపాలన అంతా చేయటం జరిగింది. ఈ యొక్క ఔరంగజేబు కానీ, షాజహాన్ కానీ, ఇంకా తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క 1857 దాకా కూడా ఈ యొక్క రెడ్ ఫోర్ట్ అనేది వీళ్ళ కింద ఉంది మొఘల్ ఎంపైర్స్. తర్వాత దాని తర్వాత ఏమైంది, ఒక రెవల్యూషన్ తర్వాత ఇది వైస్రాయల్ చేతిలోకి వెళ్ళిపోవటం జరిగింది. అందుకే మనకి 1905లో ఇది వచ్చింది అన్నమాట, దీన్ని మారుస్తారు, రాజధానిని ఢిల్లీకి మార్చి రెడ్ ఫోర్ట్ని వాళ్ళు స్వాధీనం చేసుకుంటారన్నమాట. ఓకే, ఇంకా తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఓన్ ద బెస్ట్ ట్యాబ్లెట్. ఓకేనా, ఇది కరెంట్ అఫైర్స్ బిట్. ఓకేనా, ఇది అడుగుతూనే ఉన్నాడు. ఈ టైప్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్టెడ్ అనమాట. ఓకేనా, అవార్డ్స్లో అడుగుతాడనమాట ఇవి, బెస్ట్ అవార్డ్స్లో. ఓకేనా, 71st రిపబ్లిక్ డే నాడు వచ్చినటువంటి పెరడ్లో ఆ యొక్క బెస్ట్ ట్యాబ్లెట్ ఎవరిది అంటున్నాడు, అస్సాం వాళ్ళది. ఒకనా మీరేం చేయాలంటే ఈ యొక్క 2021లోది ఇంకా 2022లోది మీరు రాసి పెట్టుకోవాలి, నోట్ చేసుకోవాలి. ఇంకా 14th క్వశ్చన్ చూసుకుంటే మీరు ఇక్కడ గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ బిట్లోనే మనకి ఇప్పుడు ఒక 4-5 బిట్స్ అయితే రావడం జరిగింది. ఓకేనా, అంత ఇంపార్టెంట్ ప్లే రోల్ చేస్తాయి కరెంట్ అఫైర్స్ అనేవి. ద ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ అప్రూవ్, ఇది కూడా కరెంట్ అఫైర్సే. ఓకేనా, ఇది కూడా కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చింది. ప్రపోజల్ టు నేమ్ ఏ జూలాజికల్ గార్డెన్ ఎట్ ఆఫ్టర్ ద ఫ్రీడమ్ ఫైటర్ రెవల్యూషనరీ అష్ఫకుల్లా ఖాన్. ఈ యొక్క గోరఖ్పూర్లో వీళ్ళు ఒక జువలాజికల్ గార్డెన్ అయితే ఏర్పాటు చేశారు ఈ యొక్క గోరఖ్పూర్లో. ఓకేనా, ఇది అక్కడ చెప్పాలనుకుంది. ఇంకా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద మహానది రివర్. నిన్న మనం ఏం చెప్పుకున్నాము, సరయూ రివర్ గురించి చెప్పుకున్నాం. సరయూ రివర్ గురించి మనం చెప్పాము నిన్న. జాగ్రఫీలో ఇంపార్టెంట్ టాపిక్స్ అంటేనే ఒకటి సాయిల్స్ వస్తాయి. ఓకేనా, సాయిల్స్ లేకపోతే రివర్ సిస్టమ్, ఆ తర్వాత మనకి వ్యవసాయము, అగ్రికల్చర్, ఈ మూడు టాపిక్స్ మనకి ఎప్పుడు కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా, సాయిల్, రివర్, అగ్రికల్చర్, ఈ జియోగ్రఫిక్ ఇంపార్టెంట్ టాపిక్ నుంచి అడిగేది. లేకపోతే మనకి ఫారెస్ట్ నుంచి కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు ఫారెస్ట్. ఓకే, ఇక్కడ చూద్దాము మహానది రివర్ గురించి. ఇక్కడ మహానది రివర్లో చూడండి ఫ్రెండ్స్, ఇట్ రైజెస్ ద
ఐలాండ్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్. ఇక్కడ మనల్ని ఏమడిగాడు, ఇన్కరెక్ట్ ఆప్షన్. ఇప్పుడు మనం ఇన్కరెక్ట్ ఆప్షన్నే టిక్ చేసుకోవాలి. మనకి ఇది బే ఆఫ్ బెంగాల్ అనుకుంటే ఇక్కడ ఒడిస్సా, ఇక్కడ ఏపీ, ఇక్కడ తెలంగాణ ఉండిద్ది. ఒడిస్సాకి ఛత్తీస్గఢ్ ఎలా ఉండిద్ది అనుకుంటే ఈ మధ్యలో మనకి మహానది రివర్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఇట్ రైజెస్ ద హైలాండ్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్లో ఫామ్ అవుతుంది అంటున్నాడు, రైజ్ అవుతుంది అంటున్నాడు. అవును. ఇంకా ఇట్ డ్రైనేజ్ టు ద అరేబియన్ సీ. ఇది రాంగ్, ఎందుకో చెప్తాను. ఏ పార్ట్ ఆఫ్ ఇట్ రివర్ బేసిన్ ఇన్ లైస్ ఇన్ మహారాష్ట్ర. ఇక్కడ ఈ యొక్క రివర్ బేసిన్ అనేది కొంత పార్ట్ అనేది మహారాష్ట్రలో కూడా ఉంది. ఎందుకంటే దీనికి ఆనుకొనే మరి మధ్యప్రదేశ్ ఉండిద్ది, కొంత మహారాష్ట్ర కూడా టచ్ అయ్యిద్ది. అప్పుడు కొంత రివర్ అనేది ఇటు వెళ్ళిద్ది అన్నమాట. అసలు ఫైనల్గా డ్రై అయ్యేది ఇందులో బే ఆఫ్ బెంగాల్. ఇక్కడ మనకి బే ఆఫ్ బెంగాల్, ఇక్కడ అరేబియా సీ ఉండిద్ది. ఇక్కడ కొంతపాటు మహారాష్ట్రలో ఉన్నప్పటికీ కూడా మనకి ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ అనేది ఇది డ్రైన్ అవటం జరిగింది. ఇక్కడ అరేబియా సీ కాకుండా బే ఆఫ్ బెంగాల్ ఉంటే రైటు. టోటల్ లెంత్ వచ్చేసరికి 860 కిలోమీటర్స్. ఇది కూడా రైటు. ఓకేనా, ఇది అన్నమాట. ఇలా మనం పాయింట్ టు పాయింట్ ఎప్పుడైతే చదువుకుంటామో మనకి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్మెంట్ అయ్యింది. గెయిన్ కూడా కాదు, ఇంప్రూవ్మెంట్ అయ్యింది. ఓకే, 16th క్వశ్చన్. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ కోట్స్ ఆఫ్ ఇండియా పాస్ట్ టు ప్రజెంట్? ఈ బుక్ని ఎవరు రాశారు అంటున్నారు. మనకి ఇది కరెంట్ అఫైర్స్ బుక్ ఫ్రెండ్స్. ఎందుకంటే రంజన్ గొగోయ్, ఈయన మనకి సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్మెంట్ అయ్యారు. ఒకవేళ ఆయన నుంచి ఒక బిట్ అయితే అడిగారు. ఇక్కడ మీరు బుక్స్, నిన్న కూడా ఒక బుక్ గురించి చెప్పాను, రాజా రామ్మోహన్ రాయ్ రాసినటువంటి ఒక బుక్ గురించి నిన్న మాట్లాడుకున్నాం, సంవాద కౌముది. ఒకవేళ రాజా రామ్మోహన్ రాయ్ ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్లో హిస్టరీ ప్లేలిస్ట్ ఉండిద్ది, అందులోకి వెళ్ళి చూస్తే మీకు రాజా రామ్మోహన్ రాయ్ బయోడేటా మొత్తం ఉండిద్ది. ఒకనా నిన్న ఫ్రెండ్స్ మనకి జల్ జీవన్ మిషన్ గురించి అడిగాడు, అది ఎప్పుడు స్టార్ట్ అయిందని. ఈరోజు చూడండి, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ద ఆయుష్మాన్ భారత్ గురించి. ఈరోజు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటున్నాడు. మ్యాక్సిమం అందరికి తెలుసు, కొంతమంది కన్ఫ్యూజన్ పడతారు ఎక్కడంటే 18లోనా 19లోనా అని. ఓకేనా, ఈ 2 ఇయర్స్లో కన్ఫ్యూజన్ అయితే పడతారు. అందుకనే, ఎందుకంటే ఈ బోత్ ఇయర్స్లో బాగా పబ్లిసిటీ జరిగింది, అందుకని ఇక్కడ ఇతను కన్ఫ్యూజ్ అయి 3 పెట్టేశాడు. ఓకేనా, మీరు అది గమనించండి. ఈ యొక్క జన ఆరోగ్య యోజన అనేది 2018లో ఇంట్రడ్యూస్ అయితే చేశారు. ఇంకా 18వ క్వశ్చన్ చూద్దాము. ఇది కరెంట్ అఫైర్స్ బిట్ ఫ్రెండ్స్. ఓకేనా, కరెంట్ అఫైర్స్లోనే స్కీమ్స్, సెంట్రల్ స్కీమ్స్ నేను నిన్న చెప్పాను. ఓకేనా, ఆ విధంగానే సెంట్రల్ స్కీమ్ గురించి ఖచ్చితంగా వచ్చింది. ఓకేనా, ద మనీ వాల్యూ ఆఫ్ ఆల్ ద ఫైనల్ గూడ్స్. ఓకేనా, ఇక్కడ ఫైనల్ గూడ్స్ అన్నప్పుడు మీరు ఒకటి ఆలోచించాలి, ఇది ఒక పాయింట్. అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్, ఇది మెయిన్ పాయింట్. మనకి ఇక్కడే క్వశ్చన్ బేస్ అయి ఉంది. ఓకేనా, ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద కంట్రీ, ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్. విత్ ఇన్ ద కంట్రీ అన్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ ఉన్నటువంటి డొమెస్టిక్ ఈ పాయింట్ని మీరు రేజ్ చేసుకోవాలి. దీన్ని క్యాన్సిల్ చేసి, దీన్ని క్యాన్సిల్ చేసేసి. ఓకేనా, ఇక్కడ ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ అన్నాడు కాబట్టి ఇక్కడ ప్రొడ్యూస్డ్ అన్నాడు కదా, దాన్ని బట్టి మీరు ఇక్కడ ప్రొడక్ట్ ఓకే, ఇక్కడ ప్రొడక్ట్ ఓకే. ఇక్కడ ఏమన్నాడు, ఫైనల్ గుడ్స్, ఆల్ ద ఫైనల్ గుడ్స్ అన్నాడు. అప్పుడేమైతే ఈ పాయింట్ని బట్టి మీరు గ్రాస్ అనేది టిక్ చేసుకోవాలి. ఓకేనా, ఆల్ ద ఫైనల్ గుడ్స్ అన్నప్పుడు మీరు ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది మీకు కంప్లీట్ అయిపోయింది. క్వశ్చన్లోనే ఫుల్ పర్ఫార్మెన్స్ వచ్చింది. ఓకేనా, ఈ విధంగా కొన్ని క్వశ్చన్లోనే మనకు ఆన్సర్ ఉంటుంది. ఈ విధంగా మీరు డిసైడ్ చేసుకోవాలి క్వశ్చన్లో ఆన్సర్ ఉన్నప్పుడు. ఇంకా 19వ క్వశ్చన్ చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ క్రోనాలజికల్ ఆర్డర్? ఓకేనా, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. క్రోనాలజికల్ ఆర్డర్ ఇన్ ద బేసిస్ ఆఫ్ హిస్టరీ, హిస్టరీలో క్రోనాలజికల్ ఆర్డర్ అడిగాడు, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ గుప్త వంశంలో చంద్రగుప్తుడు, ఇంకా బింబిసారుడు, అశోక, మౌర్య వంశం అన్నమాట, బృహద్రథుడు, వీళ్ళందరూ కూడా మౌర్య వంశాన్ని ఏర్పరిచింది ఈ యొక్క చంద్రగుప్త మౌర్యుడు. ఆయన యొక్క తర్వాత వచ్చింది బింబిసారుడు. ఓకేనా, అశోకుడు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కర మత సిద్ధాంతాలని ఫాలో అయ్యారు. ఓకేనా, ఈ చంద్రగుప్తుడే వల్ల జైనిజము, బింబిసారుడు సంథింగ్ ఏదో ఉంది, అశోకుడే వల్ల బౌద్ధము. అశోకుడు బౌద్ధము తీసుకున్న తర్వాత వీళ్ళ యొక్క సైనిక బలగాలు అనేటువంటివి చాలా డిక్రీజ్ అయిపోయి శాంతిని కోరుకున్నటువంటి అశోకుడు సైనికాన్ని మరి పోషించక మరి తగ్గిపోవటం వల్ల, బృహద్దత్తుడు కూడా అలాగే ఉండటం వల్ల బృహద్దత్తుడు సైనికంగా
ఎదగలేకపోవటం వల్ల వీళ్ళ యొక్క రాజ్యం అనేది ఒక ఓడిపోవటానికి తర్వాత కాలాల్లో లేకుండా ఉండటానికి ఇది కూడా ఒక కారణం. వీళ్ళు తీసుకున్నటువంటి మతపరమైన చర్యల ద్వారా వీళ్ళ రాజ్యం లేకుండా పోయింది తర్వాత కాలంలో. ఇంకా 20వ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్ అండర్ 44th అమెండ్మెంట్ యాక్ట్. మీకు ఈ యొక్క యాక్ట్ అనేది ఇంపార్టెంట్. అసలు ఇక్కడ ఒకసారి ఏం అడుగుతానంటే, ఈ యొక్క అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు జరిగింది అనేటువంటి అడిగే రోజులు కూడా ఉన్నాయి. 1978లో ఓకేనా. అలాగే ఈ యొక్క అమెండ్మెంట్ ఎప్పుడు జరిగిందని కూడా అడుగుతారు. అంటే ఏ పిఎం, ఏ ప్రధానమంత్రి కాలంలో జరిగిందని అడుగుతాడు. ఓకేనా. ఇంకా రైట్ టు ప్రాపర్టీ అంటే ఆస్తి హక్కు, ఆస్తి హక్కును తొలగించినటువంటి మరి సవరణ చట్టం ఏది అంటాడు, 44వ సవరణ చట్టం. ఈ యొక్క బిట్లో నుంచే మీకు ఒక 4 బిట్స్ అయితే ఎగ్జాక్ట్గా రావడానికి, ఈ 4 బిట్స్ కూడా ఆల్రెడీ అడిగాడు అందుకే నేను చెప్తున్నాను. ఓకేనా. ఈ విధంగా ఉండేది క్వశ్చన్ పేపర్ ఎప్పుడైనా సరే. ఇంకా ఇది మనకి పాలిటీలో నుంచి వచ్చింది. ఓకేనా. ఇది పాలిటీలో నుంచి వచ్చింది, ఇది హిస్టరీలో నుంచి వచ్చింది, ఇంకా ఇది ఎకానమీలో, ఎకానమీ బేస్డ్ అన్నమాట. ఎకానమీలో మనకి జీడిపి గురించి ఉండిద్ది. ఓకేనా. ఈ విధంగా ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కంట్రీస్ హోస్టెడ్ ద 13th ఎడిషన్ ఆఫ్ 2020 ICU U19 క్రికెట్ వరల్డ్ కప్. మీరు ఇందాక గమనించినట్లయితే నేను చెప్పాను, కరెంట్ అఫైర్స్ని మీరు గుర్తుంచుకోవాల్సింది. మెయిన్ పాయింట్ స్పోర్ట్స్ ఒకటి, సెంట్రల్ స్కీమ్స్ ఒకటి, ఇంకా సెంట్రల్ ప్రోగ్రామ్స్ ఆర్ యాప్స్. ఈ మూడు మనకి సెంట్రల్ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా. మీకు స్పోర్ట్స్లోనే ఇప్పటికి 2 క్వశ్చన్లు వచ్చినాయి. ఒకటి ఫుట్బాల్ బేస్డ్, నేనేం చెప్పాను ఫుట్బాల్ తర్వాత అడిగేది ఏమన్నాను, క్రికెట్ అడుగుతాడన్న. సేమ్ అలాగా క్రికెట్ గురించి అడిగాడు చూడండి. ఓకే. ఈ యొక్క దీన్ని హోస్ట్ చేస్తున్నటువంటి కంట్రీ ఏందన్నాడు, సౌత్ ఆఫ్రికా 2020లో ఐసీసీ U19 వరల్డ్ కప్ను అయితే మరి హోస్ట్ చేసింది. నెక్స్ట్ 22వ క్వశ్చన్, ఈ యొక్క హొజనక్కల్ ఫాల్స్. ఓకేనా. ఇక్కడ మనకి వాటర్ ఫాల్స్ ఎలాగో అలాగే వాటర్ ఫాల్స్లో హొజనక్కల్ ఫాల్స్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అంటున్నాడు. ఇది మనకి తమిళనాడు రాష్ట్రంలో హొజనక్కల్ ఫాల్స్ అని ఉంది. ఇంకా మనకి కర్ణాటకలో జోగ్ ఫాల్స్ అంటారు. ఓకేనా. జోగ్ ఫాల్స్ అంటారు. ఇది ఇంపార్టెంట్. ఎక్కువగా ఈ జోగ్ ఫాల్స్ అడుగుతూ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ఇది మనకి జాగ్రఫీ పాయింట్ నుంచి వచ్చినటువంటి బిట్టు జాగ్రఫీలో. ఓకే. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, ద లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకేనా. ఒకసారి నిన్న మనకి బీసీసీఐ గురించి అడిగాడు, చెప్పాను కదా నేను సెంట్రల్ ఆర్గనైజేషన్స్ నుంచి అడుగుతాడు లేదా వరల్డ్ ఆర్గనైజేషన్స్ గురించి అడుగుతాడు. నిన్న బీసీసీఐ గురించి అడిగాడు, అదే మార్నింగ్ షిఫ్ట్ వీడియో నేను నిన్న చెప్పాను. ఈరోజు మనకి ఎల్ఐసి గురించి అడుగుతున్నాడు. ఇలా మనం ఒక్కొక్క ఆ యొక్క బేస్డ్ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవటం మంచిది. ఈ యొక్క యాక్ట్ అనేది పార్లమెంట్లో ఎప్పుడు పాస్ అయింది అంటున్నాడు, 1956లో పాస్ అయింది. మీరు చదివేటప్పుడు ఎలా చదవాలంటే, ఎల్ఐసి 1956 అని చదువుకుంటే మీకు అది మైండ్లో ఉండిపోయిద్ది. ఓకేనా. యాక్చువల్గా ఈ బిట్టుకి చాలామంది ఆన్సర్ చేయొచ్చు, కానీ ఇతను ఆన్సర్ చేయలేకపోయాడు. సమ్థింగ్ మరి ఎందుకు ఆన్సర్ చేయలేకపోయాడో తెలియదు. ఓకేనా ఫ్రెండ్స్. మరి ఈ విధంగా ఆర్గనైజేషన్ స్థాపించిన ఆ యొక్క ఇయర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా లాస్ట్ సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ బయోమెట్రిక్ ఎనేబుల్డ్ డిజిటల్ సర్వీస్ పెన్షనర్స్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. చూసారా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎక్కువ అడుగుతున్నాడు. ఓకేనా. జీవన్ ప్రమాణ్ అనేటువంటిది ఒక పెన్షనర్స్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక డిజిటల్ సర్వీస్. ఓకేనా. ఇది కూడా మనకి కరెంట్ అఫైర్స్ బిట్టే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఓకేనా. లాస్ట్ క్వశ్చన్, త్వేసా మాలిక్ ఈజ్ అన్ డాష్ ప్లేయర్ అన్నాడు. త్వేసా మాలిక్ అనేటువంటి వ్యక్తి గోల్ఫ్. ఓకేనా. నిన్న మనకి ఈ స్పోర్ట్స్ నుంచే ఆర్చరీ ప్లేయర్ ఎవరు అని అడిగాడు. ఓకేనా. ఇలా కొన్ని పాయింట్స్ ఇచ్చి ఆర్చరీ ప్లేయర్ ఎవరు అనేది అడిగాడు. కొన్ని 4 ఆప్షన్లు ఇచ్చాడు. అందులో ఇద్దరు టేబుల్ టెన్నిస్, ఒకళ్ళు జావెలిన్ త్రో, ఒకళ్ళు ఈ యొక్క ఆర్చరీ ప్లేయర్. ఈ విధంగా అన్నమాట స్పోర్ట్స్ పర్సన్స్. మనకి స్పోర్ట్స్లోనే మీరు పర్సన్స్ని చూశారు, క్రికెట్ చూశారు, ఫుట్బాల్ చూశారు. ఈ విధంగా చాలా పాయింట్స్ నుంచి స్పోర్ట్స్ నుంచి అడిగాడు మీరు గమనించినట్లయితే. ఇంకా సెంట్రల్ స్కీమ్స్ నుంచి ఎక్కువ అడిగాడు. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి మీకు ఇంత క్లారిటీగా ఏ టాపిక్స్ నుంచి అడుగుతున్నాడు ఎక్కువగా అనేది ఎందుకు చెప్తానంటే, మీకు నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్కి బాగా ఉపయోగపడిద్ది అన్నమాట. నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్కి
బాగా ఉపయోగపడేది అందుకు నేను చెప్తున్నాను మరి మన యొక్క వీడియో మీకు గనక నచ్చినట్లయితే మన నైన్ టెక్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ యొక్క పీడిఎఫ్ లింక్ అనేది మీకు లభించిద్ది ఈ యొక్క పీడిఎఫ్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో లభించిద్ది అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి ఓకే నా ఫ్రెండ్స్ మరి ఉంటాను ఫ్రెండ్స్ మరి మన వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో తప్పకుండా అయితే షేర్ చేయండి 10 మందికి ఉపయోగపడింది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి